వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్ట్ 1న ఆషాఢ అమావాస్య, దీనినే శుక్ల అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య రోజున పాటించవలసిన విధుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢ బహుళ అమావాస్యను శుక్ల అమావాస్య అని అంటారు. ఈ రోజున గౌరీ పూజ చేస్తారు. రానున్న శ్రావణ మాసం పెళ్లిళ్లకు ప్రసిద్ధి. ఆషాఢ అమావాస్య రోజున కన్నెపిల్లలు తమకు మంచివరుడు రావాలని కోరుతూ గౌరీదేవికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి పూజించి రక్షణ కంకణం ధరిస్తారు. బియ్యపు పిండితో చేసినటువంటి వంటకాలను అమ్మవారికి నివేదనగా చేస్తారు. పెళ్లైన ఆడవాళ్లు ఐదోతనాన్ని కోరుతూ గౌరీ నోము చేస్తూ ఉంటారు. 100 చుక్కలతో ముగ్గు పెట్టి ఆ ముగ్గుపై దారపు పొగులు ఉంచి వ్రతాన్ని ఆచరిస్తారు. పూజ పూర్తి అయిన తర్వాత ఆ పోగులన్నీ కలిసి మెడలో ధరిస్తారు. చుక్కల ముగ్గులో దీపాలను అలంకరించి పూజిస్తారు. కన్నడ ప్రాంతీయులు ఈ యొక్క అమావాస్య రోజున జ్యోతి భీమేశ్వర వ్రతం, సతీ సంజీవని వ్రతం, గున్నన వ్రతం అనే వ్రతంతో పార్వతీ పరమేశ్వరులను అర్చిస్తారు. తమిళనాడులో ఆడి అమావాస్య అనే పేరుతో పండుగ జరుపుకుంటారు. కేరళలో కర్కిడక అమావాస్య అని, మహారాష్ట్రలో గటారి అమావాస్య అని, గుజరాత్లో దివాకో అని ఇలా పలు పేర్లతో పలు ప్రాంతాలలో చుక్కల అమావాస్యను జరుపుకుంటూ ఉంటారు. ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా ఈ రోజున గౌరీ వ్రతం, దీపారాధన ఆచరిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.